సీఎంపై లౌకికవాద పార్టీలు చేస్తున్న ప్రచారం వలన ఆ పార్టీలు ఊహించిన స్థాయిలో కాకున్నా ఎంతో కొంత మేరకు బీజేపీ ఒకటే కాదు ఎంఐఎం కూడా ప్రయోజనం పొందుతోంది లౌకికవాద పార్టీలు చేస్తున్న ఈ ప్రచారం లౌకిక పార్టీలు హిందూ మతోన్మాద పార్టీగా భావిస్తున్న బీజేపీకి మాత్రమే కాదు ఎంఐఎం పార్టీకి కూడా పరోక్షంగా మేలు చేస్తున్నాయి నిజానికి ఎంఐఎం విస్తరణ దిశగా ముందుకు సాగేందుకు లౌకికవాద పార్టీలు చేస్తున్న ప్రచారం ఇంధనంలా పనిచేస్తుందని అంటున్నారు ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తాదుల్ ముస్లిమీన్ పార్టీ పేరుతో ఆల్ ఇండియా పార్టీగా చలామణి అవుతున్న కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఎంఐఎం పాతబస్తీ పార్టీ అనే అభిప్రాయమే ఉంది అది నిజం కూడా ఎంఐఎం గతంలో ఎప్పుడు ఓల్డ్ సిటీ గీత దాటే ప్రయత్నం చేయలేదు కానీ ఇంచుమించుగా గడిచిన దశాబ్ద కాలంగా ఎంఐఎం విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది యూపీ బీహార్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది పునాదులు ఏర్పాటు చేసుకుంటుంది ఎంఐఎం తొలిసారిగా 1984 లో పార్లమెంట్ లో కాలుపెట్టింది అప్పటి నుంచి దశాబ్దాలుగా పార్లమెంట్ లో సింగిల్ మెంబర్ పార్టీగానే ఉంది కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో సంఖ్యా బలాన్ని రెండుకు పెంచుకుంది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ విజయం సాధించారు ఏఐఎంఐఎం ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా పార్లమెంట్ లో ఇద్దరు ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ లోనే కాదు ఇతర రాష్ట్రాల అసెంబ్లీలో కూడా ఎంఐఎం లో కాలు పెట్టింది నిజానికి తెలంగాణ శాసనసభలో ఎంత మంది ఎంఐఎం సభ్యులు ఉన్నారో ఇతర రాష్ట్రాల్లోనూ అంతే మంది సభ్యులు ఉన్నారు తెలంగాణ శాసనసభలో 7 స్థానాలు ఉన్న ఎంఐఎం కు బీహార్ శాసనసభలో 5గురు ఎమ్మెల్యేలు ఉన్నారు మహారాష్ట్ర శాసనసభలో 2 శాసనసభ్యులు ఉన్నారు అలాగే ఇతర రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి అన్నో ఇన్నో స్థానాలు గెలుచుకుంది సో బీజేపీని గెలిపించడం కోసం ఎంఐఎం ఇతర రాష్ట్రాలలో పోటీ చేస్తుందని వాదన పూర్తి సత్యం కాదు అయితే అర్థ సత్యం కావచ్చు ఉభయ తారకంగా ఉంటుంది కాబట్టి అలాంటి లోపాయికారి ఒప్పందం లాంటిది ఏదైనా ఉంటే ఉండవచ్చును నిజమే ఎంఐఎం బరిలో ఉండటం వలన ముస్లిం ప్రభావం ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి కొంత మేలు జరిగితే జరగవచ్చును కానీ ఎంఐఎం కేవలం బీజేపీని గెలిపించడం కోసమే పోటీ చేస్తోందని లౌకికవాద పార్టీలు అనుకునే పార్టీలు భావిస్తే అది ఆ పార్టీల ఆత్మవంచన పలాయన వాదం అవుతుందని కానీ నిజం కాదు నిజానికి లౌకిక ఓటును ముక్కలు చేస్తోంది ఒక ఎంఐఎం మాత్రమే కాదు కాంగ్రెస్ నుంచి ఆప్ వరకు సో కాల్డ్ లౌకికవాద పార్టీలన్నీ అదే చేస్తున్నాయి తాజాగా యూపీ నుంచి గోవా వరకు 5 రాష్ట్రాల్లో కనిపిస్తున్న నిజం అదే నిజానికి ది తప్పు కూడా కాదు ఏ పార్టీకి ఆ పార్టీ ఎదగాలనుకోవటం తప్పే కాదు అయితే లౌకిక పార్టీలు మేము చేసే సంసారం అన్నట్లుగా ఒక ఎంఐఎం ను మాత్రమే తప్పు పట్టడం ఆ పార్టీలు చేస్తున్న తప్పు కాదు ఆత్మవంచన అనుకోవచ్చును యూపీ విషయాన్ని తీసుకుంటే ఎంఐఎం మరో 5-6 చిన్న చితక పార్టీలను కలుపుకొని 100 స్థానాల్లో పోటీ చేసింది అయినా ఒక్క స్థానంలోనూ గెలవలేదు ఒక్క స్థానం మినహా మిగిలిన 99 స్థానాలు డిపాజిట్లు కోల్పోయింది ఎంఐఎం కూటమికి వచ్చింది కేవలం 0.4% ఓట్లు వచ్చాయి అయితే 2017 ఎన్నికల్లో కేవలం 38 స్థానాల్లో పోటీ చేసి 0.2% ఓట్లు మాత్రమే సాధించిన ఎంఐఎం ఈసారి 100 స్థానాల్లో పోటీ చేసి 0.4% ఓట్లు సాధించింది సో యూపీలో గాని మరో రాష్ట్రంలో గాని బీజేపీ గెలిపిస్తోంది ఎంఐఎం కాదు లౌకికవాద పార్టీల అనైక్యత ఈ నిజాన్ని లౌకికవాద పార్టీలు ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిదని పరిశీలకులు సూచిస్తున్నారు